वेलकम टू जेएलटीवी न्यूज़ नेनु ममता विशाख मन्यंलोनी हुकुंपेट मंडलम कोटनलपल्ली पंचायती पंदिमेट्ल चिंतकोट्टु ग्रामाल्लो स्मार्ट योजना वेलफेयर सोसाइटी स्मार्ट विलेज का एंपिक चेसी सेवा कार्यक्रमालु चेपट्टारु। तड़ी पोड़ी चेत्त वेसेंदुकु डस्ट्बिन्लु अंगनवाडी पिल्ललकु आट वस्तुवुलु पलकलु పెన్నులు పెన్సిల్స్ ప్రాథమిక పాఠశాల పిల్లలకు ఆట వస్తువులు యువతకు వాలీబాల్ కిట్లు ఏఎన్ఎంలకు మెడికల్ కిట్లు పంపిణీ చేశారు। రీజనల్ మేనేజర్ ఇండిపూడి సుధాకర్ ఏజెన్సీ ఇన్ఛార్జ్ అయ్యప్ప ఆర్లబు నాగేశ్వరరావు సర్పంచ్ బొంజబాబు ఎంపీటీసీ బాలకృష్ణ తడిగిరి ఎంపీటీసీ భీమలింగేశ్వరరావు టీచర్ కొండబాబు తదితరులు పాల్గొన్నారు। మాది మాది యువజన వెల్ఫేర్ సొసైటీ ఈ సంస్థకు ముఖ్య కార్యకర్త అయినటువంటి మా ఆర్ఎం గారు ఇన్పుట్ సుధాకర్ గారు మా స్మార్ట్ యువజన వెల్ఫేర్ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి మండలంలోని ఎన్నో వెంటబడిన గ్రామాలు ఉన్నాయి, అలాంటి గ్రామాలని సందర్శించి ఒక అందమైన గ్రామంగా తీర్చిదిద్దడానికి ముఖ్య ఉద్దేశం ఇది। ఆ అందమైన గ్రామం అంటే ఆదర్శ గ్రామంగా మనం చూడడం, ముఖ్యంగా వైద్యము విద్య సాగునీరు తర్వాత పరిసరాలు ఎలా ఉందో మొత్తానికి ఆ విలేజ్ లో ఉన్న అన్ని రకాల సౌకర్యాలు వాళ్ళకి ఎలా ఉంది అని తెలియజేయడానికి వారి బాగోగులు మేము తెలుసుకోవడానికి కూడా ముఖ్య ఉద్దేశం ఇది। దీనికి ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజెంట్ విలేజ్ లో ఇప్పుడు మేము సందర్శించిన తర్వాత అక్కడ అంగన్వాడి ఎలా ఉంది, స్కూల్స్ ఎలా ఉంది, పరిసరాలు ఎలా ఉంది, తర్వాత అక్కడ ఉన్న విలేజ్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా వారి యొక్క ఆచారాలు ఎలా ఉంది చూసి కంక్లూజన్ గా మేము ఒక రిపోర్ట్ తయారు చేసి మా పైన ఉన్నటువంటి మా ఆర్ఎం గారికి తెలియజేస్తే వాళ్ళు పై అధికారులకు తెలియజేసి మాకు కావాల్సినటువంటి సర్వే ప్రకారం ఉన్నటువంటి వస్తువులని పంపిస్తారు। అది మేము సేవా కార్యక్రమంగా మరింత అభివృద్ధి చేయడానికి ఇలాంటి కార్యక్రమం మేము చేస్తుంటాం। ఇదే కాకుండా ఈ 11 మండలాల్లో కూడా ఒక్కొక్క గ్రామం ఎంచుకున్నాం। ఆల్రెడీ పాడెల్లో ఒక గ్రామం జరిగింది, హుకుంపేట మండలంలోని ఈ పందిమంట గ్రామాన్ని మేము దత్తత తీసుకున్నాము। ఆల్రెడీ 33 పంచాయతీలు తిరిగామండి, ఇందులో రావడానికి సరైన రహదారి లేదు, తాగడానికి మంచినీరు సౌకర్యం కూడా సరిగా లేదు, అలాగే అంగన్వాడీ కనీసం పిల్లలు కూర్చోవడానికి కూడా సరైన సౌకర్యం లేనటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి అక్కడ। మేము అది కూడా అంగన్వాడీ బిల్డింగ్ శాంక్షన్ చేయడానికి మా పై అధికారులకు తెలియజేశాం, వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి దాన్ని పూర్తి చేద్దాం అన్నారు। అదేవిధంగా ఇక్కడ వాటర్ పరిస్థితి కూడా చూసాం, ఇక్కడ పైనుండి మనం ఏజెన్సీ గ్రామాలు అన్నాక
కొండకోన నుంచి వచ్చేసి సాగు నుంచి మనం తాగుతున్నాం దానివల్ల అనేక అనారోగ్యాలకు పాలవుతున్నాం కాబట్టి మేము ఒక మినరల్ వాటర్ కొనాలంటే 50 రూపాయలు గాని 20 రూపాయలు గాని అదే కుంపేట గాని పాడరెల్లి తెచ్చుకోవాల్సి వస్తుంది అలాంటి సమస్య లేకుండా అదే ఊర్లోనే ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం అది ఊర్ వాళ్ళు ఆ గ్రామ పంచాయతీ గాని ఆ ఊర్ వాళ్ళందరూ కూడా ఉచితంగా వాడుకోవాలని మేము మా సంస్థ ద్వారా అలాంటి కార్యక్రమం నిరంతర రాజకీయ విశ్లేషణలు సమకాలన వార్తా విశేషాలకు జెఎల్టీవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి।